వార్తల్లోకి తిరిగి స్వాగతం. నెల్లూరు ప్రాంతంలోని విక్రమసింహపురి యూనివర్సిటీ రిజిస్టార్ అవినీతి అక్రమాలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించాలంటూ యూనివర్సిటీ విద్యార్థులు చేపట్టిన పాదయాత్ర ర్యాలీ మంగళవారం గుంటూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి చందు మాట్లాడుతూ యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలపై పవన్ కళ్యాణ్ కు వివరించి న్యాయం జరిగేలా చూస్తామని ఆయన తెలిపారు. వాటర్ బాటిల్ కొన్నా కూడా ఆర్ కమిషన్ కావాలి, కమిషన్ కకృతిలో మా జరిగిన అవినీతి అక్రమాల మీద వెంటనే అవినీతి రిజిస్ట్రార్ శివశంకర్ చంద్రబాబు గారు, ఈరోజు ఈ రాష్ట్రంలో మీ పరిపాలనలో విద్యార్థులు రోడ్డెక్కిన వారం రోజులవుతున్న మీ దృష్టికి రాకపోవడం చాలా సిగ్గుచెడిన విషయం. విక్రమసింహపురి యూనివర్సిటీలో జరుగుతున్న అవకతవకలు కానీ, లంచగుడితనం కానీ, అక్కడున్న గ్యాంబ్లింగ్స్ కానీ, అక్కడున్న వీసీలు చేస్తున్న తుచ్చ నీచ ఉచ్చ లంచగుడితనాల్ని మీ ముందుకు తీసుకురావడానికి వారం రోజుల నుంచి ఇంత మండు టెండర్లో విద్యార్థులు, యూనివర్సిటీ విద్యార్థులు నెల్లూరు నుంచి పాదయాత్ర చేసుకుంటూ హైదరాబాదు జనసేన రాష్ట్ర అధ్యక్షులు, గౌరవనీయులు మా నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురావడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈరోజు గుంటూరుకి పాదయాత్రతో చేరారు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, వారం రోజులు మండు టెండర్లో నడుస్తున్నా కూడా దానికి సంబంధించిన మంత్రివర్యులు, గౌరవనీయులు గంటా గారికి ఈ విషయం తెలియకపోవడం చాలా బాధాకరం. అంతకుముందు వీసీ రాజారామ రెడ్డి గారు, ప్రెసిడెంట్ రిజిస్టార్ శివశంకర్ గారు తక్షణం వాళ్ళని అరెస్టులు చేసి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాల్సిందిగా, వాళ్ళ దగ్గర నుంచి నిజాలు బట్టి బయలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. ఒక సమస్యకి రాష్ట్రం ఎట్లా ఉందంటే, ఒక సమస్య ఉందంటే ఆ సమస్యకి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మాట్లాడితేనే దానికి ప్రభుత్వం స్పందిస్తుంది. విద్యార్థులు ఈరోజు రోడ్డెక్కి బోరెత్తుతున్నా కూడా దాన్ని స్పందించట్లేదని చాలా బాధగా ఉంది. ఇక వారం రోజుల్లో వాళ్ళు హైదరాబాద్ చేరడం ఖాయం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయం మీద స్పందిస్తారు. ఆలోచన సరే నిజాలను బట్టబయలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇంత రిస్క్ చేసి తన ఈ విద్యార్థులు వాళ్ళకి చదువులు చదువుకోవాలంటే ఎంతో చక్కగా చదువుకోవచ్చు, కానీ ఈ సమస్యని బయటికి తీసుకురావడానికి వాళ్ళు చేస్తున్న తపనకి గుంటూరు జిల్లా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం తరఫున, జనసేన పార్టీ తరఫున మేమందరం అండగా ఉంటామని చెప్పని కోరుకుంటూ, రవాణా వాహనాలపై ప్రభుత్వం పెంచిన ఫీజులు, పెనాల్టీలను తక్షణమే తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మస్తాన్ వలీ డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా మంగళవారం లార్డ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మస్తాన్ వలీ మీడియాతో మాట్లాడుతూ పెంచిన ఫీజుల కారణంగా వాహనదారుల బతుకులు ఛిద్రం అయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 29/12/2016 నుంచి ఫీజులు, పెనాల్టీలు, అన్ని రకాల ఫీజులు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చినాయి. ఇదిగో నెంబర్ 894ని రద్దు చేయాలని చెప్పి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు విజయవాడలో అయితే బంద్ జరుగుతుంది, దానికి మద్దతుగా మంచిర్యాలలో కూడా నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున చూసుకుంటే ఇప్పటికే రవాణా రంగం కుదేలు అయిపోయింది. ఇన్సూరెన్సులు, డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇప్పటికే చెప్పలేక చాలా బళ్ళు ఫైనాన్స్ దొడ్డులు ఆగిపోయి ఉన్నాయి. మరి ఈ క్రమంలో ఫీజులు, పెనాల్టీలు పెంచుతూ ప్రభుత్వాలు ఉత్తర్వులు ఇచ్చినాయి. దీని వలన చాలా వాహనాలు ఆగిపోయే పరిస్థితి ఉంది. వాహనాలు కనుక దెబ్బతిన్న పరిస్థితుల్లో అనేక మంది డ్రైవర్లు జీవనోపాధి దెబ్బతింటుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆలోచించి 894 జీవోను రద్దు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబరు 81 సర్క్యులర్ నెంబర్ 31 రద్దు చేయాలని చెప్పి మేము ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఫెడరేషన్ సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫైనాన్స్ మరి ప్రయత్నంగా ఎండార్స్మెంట్ కూడా గతంలో 1600 ఉన్నది, ఇప్పటికే 3300 దాదాపు పెంచారు. అదేవిధంగా
ఎఫ్సీ లేట్ అయితే రోజుకి 50 రూపాయలు కట్టాలనే నిబంధన దాంట్లో ఉన్నది. ఇది తక్షణమే రద్దు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. గతంలో 24వ తేదీన రవాణా శాఖ మంత్రి గారు మరి పెంచిన ఫీజులు పెనాల్టీలు రద్దు చేస్తామని 50 రూపాయల చలానాలు నిలుపుదల చేయమని చెప్పి చెప్పారు. దాన్ని ఇప్పటికీ అమలు చేయట్లేదు. ఎక్కడ కూడా తగ్గించిన పరిస్థితి లేదు. ఈ ఫీజులు పెనాల్టీలు వసూలు చేస్తా ఉన్నారు. దీనివలన రవాణా రంగం కుదేలు అయిపోయే పరిస్థితుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ సమస్యల పరిష్కారం అయ్యేవారికి ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో సభలు నిర్వహిస్తాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేస్తున్న అభివృద్ధిని వివరిస్తాం. సమ్మర్ యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేయండి. నీటి యుద్ధం తలెత్తకుండా చూసుకోండి. నగరపాలక సంస్థ అధికారులకు సూచించిన వైసీపీ నేత అక్కిరెడ్డి. ఇవి ఈరోజు వార్తలోని విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.